హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీస్ ఇండోర్ గేమ్స్ లో ఈ రోజు ఒక బోర్డు గేమ్ చూపిస్తున్నానండి ఈ గేమ్ చాలా సరదాగా ఉంటుంది పిల్లలతో కలిసి ఆడితే గనక చాలా బాగుంటుంది ఇది కొత్తగా కూడా ఉంటుందండి ఈ గేమ్ ట్వెల్వ్ ఓ క్లాక్ గేమ్ అనమాట ఇది ట్వెల్వ్ నెంబర్స్ వేసి ఈ గేమ్ ఆడతారు చాలా బాగుంటుందండి ఈ గేమ్ ఎలా ఆడాలి ఈ గేమ్ రూల్స్ ఏంటో చూద్దాం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ టు ట్వెల్వ్ వరకు నెంబర్స్ని డ్రా చేసుకోవాలి అదేవిధంగా వన్ టు ట్వెల్వ్ బ్యాక్ సైడ్ అంటే ట్వెల్వ్ దగ్గర నుంచి వన్ అట్లా పెట్టి ట్వెల్వ్ వరకు డ్రా చేయాలి ఈ గేమ్ ఆడడానికి టూ డైస్ కావాలి టూ ప్లేయర్స్ ఆడతారు దీనిలో దీనిలో ఒక్కొక్క ప్లేయర్కి ట్వెల్వ్ కాయిన్స్ కావాలి నేను రెడ్ కలర్ తీసుకున్నాను బ్లూ కలర్ కాయిన్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ తీసుకున్నాను ఈ గేమ్లో ఫస్ట్ మనం బ్లూ కలర్ వాళ్ళు ఆడుతున్నారు అనుకుందాం వీళ్ళకున్న కాయిన్స్ మొత్తము కూడా ట్వెల్వ్ కాయిన్స్ పైకి వెళ్తే గనక వాళ్ళు గేమ్ అయిపోతుంది తర్వాత రెడ్ కాయిన్ వాళ్ళు గేమ్ ఆడాలి ఇప్పుడు బ్లూ కాయిన్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అనుకుందాం బ్లూ కాయిన్ వాళ్ళు వేశారు వాళ్ళకి సిక్స్ పడింది సిక్స్ పడితే కాయిన్ ఒకటి సిక్స్లో పెట్టుకోవచ్చు లేదంటే ఫోర్లో కానీ టూలో కానీ అంటే ఫోర్ ప్లస్ టూ సిక్స్ కదా అట్లా పెట్టుకోవచ్చు లేదంటే త్రీ టూ వన్ త్రీ టూ వన్ కలిపినా సిక్స్ అవుతుంది కాబట్టి అట్లా పెట్టుకోవచ్చు లేదంటే త్రీ ప్లస్ త్రీ సిక్స్ కాబట్టి అట్లా పెట్టుకోవచ్చు కానీ ఎప్పుడైనా డైస్ మనం వేసినప్పుడు పడిన నెంబర్లో పెట్టుకోవడమే మంచిది అనమాట అంటే పెద్ద నెంబర్లోనే పెట్టుకుంటే బెస్ట్ కాబట్టి నేను సిక్స్లో పెట్టాను ఇప్పుడు త్రీ పడింది నేను ఇప్పుడు త్రీలో పెడుతున్నాను ఇప్పుడు ఫైవ్ పడింది కాబట్టి ఫైవ్లో పెట్టాను కాయిన్ ఇప్పుడు సెవెన్ పడింది సెవెన్లో పెట్టుకున్నాను కాయిన్ ఈ విధంగా మనకు పడిన నెంబర్ను బట్టి మనం కాయిన్స్ మనకున్న కాయిన్స్ మొత్తము కూడా ఇప్పుడు బ్లూ పే ప్లేయర్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళ కాయిన్స్ మొత్తము కూడా ట్వెల్వ్ ట్వెల్వ్ కాయిన్స్ ఉన్నాయి కదా ఆ ట్వెల్వ్ కాయిన్స్ మన బోర్డులోకి చేరిపోతే గనక బ్లూ కాయిన్ వల్ల గేమ్ అయిపోతుంది మనకి ఆల్రెడీ వన్ టు ట్వెల్వ్ నెంబర్స్ టూ లైన్స్లో ఉన్నాయి కదా వాటిలో పెట్టుకోవాలి ఒకవేళ మనం పెట్టిన నెంబరు ఒకవేళ అయిపోయింది అనుకోండి అంటే ఇప్పుడు ఎయిట్ ఎయిట్ ఉందనుకోండి ఆ ఎయిట్లో టూ నెంబర్స్ ఫిల్ అయిపోయినాయి అనుకోండి నెక్స్ట్ టైం కూడా ఎయిట్ పడింది అనుకోండి అప్పుడు మనం ఒక టూ కాయిన్స్ తీసుకొని దాన్ని మధ్యలో అంటే ఇప్పుడు ఫోర్ ప్లస్ ఫోర్ కానీ అట్లా మనం అది డివైడ్ చేసుకొని కాయిన్స్ పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం కాయిన్స్ మనం బోర్డులోకి పెట్టుకోవాలి ఎప్పుడు కూడా పెద్ద నెంబర్ వచ్చినప్పుడు పెద్ద నెంబర్ ఎంత వస్తే అంత నెంబర్లో పెట్టుకుంటేనే మనకి మంచిది అనమాట ఇప్పుడు మొత్తం పెట్టేశాం కదా ఇప్పుడు మిగిలిన నెంబర్స్ ఉన్నాయి కదా ఆ నెంబర్స్ని కౌంట్ చేయాలి కాయిన్స్ లేకుండా ఉన్నాయి చూసారా అవి మొత్తం కౌంట్ చేయాలి ఇప్పుడు వన్ ప్లస్ టూ త్రీ త్రీ ప్లస్ టెన్ థర్టీన్ థర్టీన్ ప్లస్ లెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వెల్వ్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ప్లస్ వన్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ టూ ప్లస్ సిక్స్ ఫార్టీ ఎయిట్ ప్లస్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ ప్లస్ ఎయిటీ వన్ ట్వెల్వ్ కలిపితే మొత్తం ఇప్పుడు బ్లూ కాయిన్స్ వాళ్ళకి ఎయిటీ వన్ స్కోర్ అనమాట ఇప్పుడు ఎయిటీ వన్ కంటే వీళ్ళకి తక్కువ వస్తే కనుక రెడ్ కాయిన్ వాళ్ళు గెలుస్తారు బ్లూ కాయిన్ వాళ్ళకంటే ఎయిటీ వన్ వచ్చింది కదా స్కోరు దానికంటే ఇప్పుడు రెడ్ కాయిన్ వాళ్ళకి తక్కువ రావాలి ఇప్పుడు వాళ్ళకి సెవెన్ పడింది కదా సెవెన్లో పెట్టుకున్నారు నెక్స్ట్ నైన్ పడింది కాబట్టి నైన్లో పెట్టేశారు ఇప్పుడు ఫోర్ పడింది కదా అందుకని ఫోర్లో పెట్టుకున్నారు మళ్ళా డైస్ రోల్ చేశారు ఇప్పుడు ఫైవ్ పడింది కాబట్టి ఫైవ్లో పెట్టేశారు ఇప్పుడు మళ్ళా నైన్ పడింది అందుకని నైన్లో పెట్టారు ఇప్పుడు మళ్ళా నైన్ పడింది నైన్ పడింది కాబట్టి నైన్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది టూ పైనాను కింద చూసారు కదా అక్కడ నైన్ పెట్టేశారు ఇక్కడ నైన్ పెట్టేశారు కాబట్టి ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ అవుతుంది కాబట్టి ఫైవ్లో ఒక్క ఆయను ఫోర్లో ఒక్క ఆయను పెట్టారు ఇప్పుడు సిక్స్ పడింది ఇప్పుడు సిక్స్లో పెట్టుకోవాలి పెట్టేశారు ఇప్పుడు త్రీలో పడింది త్రీ పడింది త్రీలో పెట్టుకున్నారు ఇప్పుడు వచ్చి లెవెన్ పడింది లెవెన్లో పెట్టేశారు ఇంకా టూ కాయిన్స్ ఉన్నాయి వీళ్ళకంతే టూ ఛాన్సెస్ వస్తాయి అంతే ఇప్పుడు వీళ్ళకి ఫోర్ పడింది కానీ మనకి ఫోర్ ఫోర్ వచ్చేసేసి ఆల్రెడీ వీళ్ళకి టూ ఫోర్స్ ఫిల్ అయిపోయాయి ఇక్కడ ఫోర్లో పెట్టేశారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఫోర్లో పెట్టుకోవాలంటే టూ కాయిన్సే ఉన్నాయి కాబట్టి టూ ప్లస్ టూ ఫోర్ అవుతుంది కాబట్టి టూ కాయిన్స్ని కూడా టూ ప్లస్ టూలో పెట్టేసుకున్నారు కాబట్టి వీళ్ళు ఛాన్స్ అయిపోయింది ఇప్పుడు మిగిలిన నెంబర్స్ని కాయిన్స్ పెట్టకుండా మిగిలిన నెంబర్స్ని కౌంట్ చేయాలి వన్ ప్లస్ ట్వెల్వ్ థర్టీను థర్టీన్ ప్లస్ టెన్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ప్లస్ ఎయిట్ థర్టీ వన్ థర్టీ వన్ ప్లస్ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ప్లస్ సిక్స్ ఫార్టీ ఫోర్ అంతే కదా థర్టీ ఎయిట్ ప్లస్ సిక్స్ ఫార్టీ ఫోర్ ప్లస్ ఎయిట్ ఫార్టీ ఫోర్ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ప్లస్ టెన్ సిక్స్టీ టూ ప్లస్ త్రీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ లెవెన్ సెవెంటీ సిక్స్ ప్లస్ ట్వెల్వ్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ ప్లస్ వన్ ఎయిటీ నైన్ మొత్తం రెడ్ కాయిన్స్ వాళ్ళ స్కోర్ వచ్చి ఎయిటీ నైన్ ఇప్పుడు బ్లూ వాళ్ళది మనకి ఎంత వచ్చింది ఎయిటీ వన్ వచ్చింది వీళ్ళకేమో ఎయిటీ నైన్ వచ్చింది కాబట్టి ఎవరికి తక్కువ ఉంటే వాళ్ళు విన్ అయినట్టు కాబట్టి బ్లూ కాయిన్స్ వాళ్ళు ఈ గేమ్ విన్ అయినట్టు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ గేమ్ చాలా బాగుంది కదా ఆడితే గనక చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ గేమ్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని గేమ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్